సీఎం వైఎస్ జగన్ మీద జరిగిన దాడి ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది అధికార ప్రతిపక్షాలు దీనిపై మాటల యుద్ధానికి దిగుతున్నాయి ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్ల దాడిపై మాజీ మంత్రి అయిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ మీద పక్కా ప్లాన్ ప్రకారం దాడి జరిగిందని కొడాలి నాని ఆరోపించారు జగన్ మీద జరిగింది రాయి దాడి కాదు చాలా పకడ్బందీగా వ్యూహం ప్రకారం గురి చూసి కొట్టాలని చూశారు కానీ సీఎం జగన్ కదలడం వలన తప్పి కన్ను వద్ద తగిలింది దేవుడు దీవెనలు అలాగే ప్రజల ఆశీస్సులతోనే సీఎం జగన్ గాయంతో బయటపడ్డారు అయితే దానిని కండించాల్సిన పెద్దలు సంస్కారహీనంగా జగనే దాడి చేయించుకున్నారని మాట్లాడుతున్నారు జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటివి చేస్తున్నారు దేశంలోని పది సంస్థల సర్వే చేస్తే తొమ్మిది సంస్థల సర్వేలు నూట ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై పార్లమెంటు స్థానాలు వస్తాయని చెప్తున్నాయి అందుకే రాజకీయంగా జగన్ను ఎదుర్కోలేని రాజకీయ నిరుద్యోగులు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం ఓడ్చుకోలేని వర్గాలు జగన్ మీద దాడి చేశాయని కొడాలి నాని ఆరోపించారు సీఎం మీద దాడి జరిగిందంటే దీని వెనక చాలా మంది పెద్దలున్నారు తుల్లూరులో జరిగిన సభలో జగన్ను రాళ్లతో కొట్టాలని చంద్రబాబు అన్నారు వీడియోలు నా వద్ద కూడా ఉన్నాయి చంద్రబాబు మాటలు విని కొంతమంది జగన్ను చంపడానికి ప్రయత్నించారు అని అన్నారు కొడాలి నాని ఎంత వేగంగా వస్తే జగన్ కు తగిలి మళ్ళీ వెల్లంపల్లికి రాయి తగిలి అతనికి కూడా గాయం అవుతుంది కరెంటు తీసేశారని టీడీపీ వాళ్ళు అంటున్నారు ప్రధాని అలాగే సీఎం స్థాయి వ్యక్తులు ర్యాలీగా వెళ్తున్నప్పుడు కరెంటు తీయడం సహజం వైర్లు తగిలే ప్రమాదం జరుగుతుందని కరెంటు తీసేస్తారు ఇది టీడీపీ వాళ్ళకు తెలీదా చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికలప్పుడు దాడి జరిగింది ఇప్పుడు కూడా ఇలాగే జరిగింది అని కొడాలి నాని ఆరోపించారు ఇక వైఎస్ జగన్కు బ్లాక్ కార్డ్ సెక్యూరిటీ ఇవ్వాలని కొడాలి నాని డిమాండ్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక అంతముందించాలనే ప్రయత్నం జరుగుతోందని జగన్కు బ్లాక్ కార్డ్ సెక్యూరిటీ ఇవ్వాలని ఫోర్ గాళ్లు అలాగే పనికి మాలిన వెదవులకు సెక్యూరిటీ ఇస్తున్నారని ఆయన ఆరోపించారు చంద్రబాబుకు ఎందుకు సెక్యూరిటీ ఇంకో రెండు నాలుగేళ్లకే చావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఆయనకు ఎందుకు సెక్యూరిటీ అంటూ కొడాలి తీవ్ర వ్యాఖ్యలు చేశారు